ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 25వ కీర్తన 4వ వచనము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. Psalm 25:4. షో మీ యువర్ వేస్ ఓ లార్డ్, టీచ్ మీ యువర్ పాత్స్. దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ వే కింగ్ డేవిడ్ ఈజ్ రైటింగ్. అద్భుతంగా దావీదు మహారాజు రాస్తూ ఉన్నారు. దావీదు మహారాజు దేవుని హృదయానికి ఎంతగానో దగ్గరగా ఉన్న రాజు. అలాగే చిన్నతనం నుండే దేవుణ్ణి ఆరాధించి స్తుతించిన రాజుగా మనం చూస్తున్నాము. ఏ విషయంలోనైనా కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని శక్తిని పొంది దేవుని మాట చొప్పున నడుచుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా కీర్తన ద్వారా అలాగే దేవునికి తెలియజేస్తూ దేవుని యొక్క సహాయంతో నడిచిన రాజుగా మనం చూస్తూ ఉన్నాము. టీచ్ మీ ఓ లార్డ్, యేసయ్య మీరు నాకు నేర్పించండి. యేసయ్య ఏమన్నారు? నేను మీకు నా ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తుంది, బోధిస్తుంది అన్నారు. బోధకులు మన హృదయంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో వెన్ హీ టీచెస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హీస్ టీచింగ్, దెర్ ఈస్ ఫర్గివ్నెస్, దెర్ ఈస్ డెలివరెన్స్. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆ బోధనలు వింటామో ఆ బోధనలో మనకేమున్నాయి? రికన్సిలియేషన్, సమాధానం ఉంది, దేవుని యొక్క క్షమాపణ ఉంది, విడుదల ఉంది, అండ్ దేవునిలో సంతోషం మనకుంది. షో మీ యువర్ వేస్, చూడండి, దేవుడు మార్గాలు చూపిస్తారు. ఒక్కొక్కసారి దేవుడు చూపించిన మార్గంలో నుంచి కూడా మనం బయటకు వెళ్తూ ఉంటాము. మనం యోనాను చూస్తే, యోనాను వెళ్ళి నినెవేలో వాక్యం చెప్పమంటే దేవుడు ఒక మాట చెప్తే ఆయన తిరిగి టార్షిష్కి వేరే చోటకి వెళ్ళడానికి ఆయన పడవెక్కేసేసారు. ఏమింది? దేవుడు మాట్లాడారు, దేవుడు చెప్పారు, కానీ దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళినప్పుడు తుఫాను వచ్చింది. ఆయన 3 రోజులు ఆ చేప కడుపులో ఉన్నారు. మళ్ళీ తిరిగి దేవుడు ఆ చేత కక్కించినప్పుడు యోనా మళ్ళీ తిరిగి నినెవే వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు 120,000 మంది వారు దేవుని రక్షణలోకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. సో వెన్ గాడ్ టెల్స్ యూ సంథింగ్ టు డూ, డోంట్ గో ఆన్ యువర్ ఓన్ వేస్. మళ్ళీ తిరిగి మనం దేవుని మార్గంలోకే రావాల్సి ఉంటుంది. సో చూడండి, ఇజ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు 11 రోజుల్లో చేయాల్సిన ప్రయాణాన్ని 40 రోజులు ఎడారిలో తిరిగారు. ఎందుకు? ఎందుకంటే దేవుని యొక్క మాటకి వ్యతిరేకత చూపించి తిరుగుబాటుతనం చేశారు కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క ఎడారిలో తిరగాల్సి వచ్చింది. అందులో చాలామంది ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకని? బిలీఫ్ లేదు, నమ్మకం లేదు, అలాగే దేవుని మాటకే వ్యతిరేకం చూపించారు. మొదటి సమయాలు 12:23లో మనం చూస్తూ ఉంటుంటే సమయాలు ప్రవక్త అంటా ఉన్నారు, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను, మీ గురించి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఎలాగ ప్రార్థన చేసి నేనేం చేయబోతున్నాను, ఐ విల్ టీచ్ యూ ద గుడ్ అండ్ రైట్ వే, నేను మీకు మంచి మార్గాన్ని అలాగే ఏ విధంగా మీరు నడుచుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. సో కాబట్టి పాస్టర్స్ చెప్పినట్టు లేదా మీరు వాక్యం వినేటప్పుడు మంచి మాటలని తప్పకుండా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈ మంచి మాటలే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సహాయం చేసేది. ఈ మంచి మాటల్లోనే మనకు జీవం ఉంది. ఈ మంచి మాటల్లోనే యేసయ్య ఉన్నారు. యేసయ్యే మంచి మాటలు అయి ఉన్నారు. అలాగే కీర్తన 25:9లో మనం చూస్తూ ఉంటుంటే టు హంబుల్ హీ టీచర్స్ ఇస్ వేస్ అని ఉంటుంది. ఎవరైతే తమ్ము తాము తగ్గించుకొని దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారికి దేవుడు తన యొక్క మాటలను నేర్పిస్తాను అని అంటున్నారు. ఏ మ్యాన్ హూ ఫియర్స్ ద లార్డ్ గాడ్ టీచర్స్ టు హిమ్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు బోధిస్తారంట. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వే ఫర్ ద బిలీవర్స్. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని దేవుని మార్గంలో నడుచుకుంటానికి సహాయం చేస్తుంది. టీచ్ మీ, ద బైబుల్ ఈజ్ అ గ్రేట్ టీచర్, హోలీ స్పిరిట్ ఈజ్ అ టీచర్, అండ్ యువర్ పాస్టర్స్ ఆర్ టీచింగ్ యూ, అండ్ ఐఆమ్ టీచింగ్ హియర్. ఈవెన్ దో ఇట్స్ 5 to 10 minutes వర్డ్స్, 5-10 నిమిషాల వాక్యమైనా కానీ మేము ప్యూర్గా చెప్పేదంతా దేవుని గురించి. మా మాటలు కానీ లేకపోతే మా తలంపులు కానీ ఇందులో ఎక్కడా ఏది ఉండదు. దేవుడు మాకు ఏది ఇచ్చారో దాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలు మాత్రమే మనల్ని మంచి మార్గంలో నడిపించాయి. Yesaya 2:3లో మనం చూస్తూ ఉంటుంటే కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హీ విల్ టీచ్ యూ. దేవుని మందిరానికి మీరు రండి, దేవుడు మీకు నేర్పిస్తారు, బోధిస్తారు. ఏం బోధిస్తారు? మంచి మార్గంలో నడుచుకోవటం మనకు బోధిస్తారు. ఎలాగ మనం దేవుని మార్గంలో నడుచుకుంటాము? ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో, దేవుని మీద ప్రేమ మనకు ఎప్పుడు ఉంటుందో, దేవుని యందు భయభక్తులు మనకి ఎప్పుడు ఉంటాయో, దేవునిలో యొక్క సంతోషము, ఆనందం, ప్యాషన్ దేవునిలో మనకి ఎప్పుడు ఉంటుందో, అప్పుడు మనము
దేవునిలో నడుచుకోవాలని చాలా ఆతృతగా మనం ఉంటాము, ఆశగా ఉంటాము. అలాంటి ఆశ మనలో ఎవరు కలిగిస్తారంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మైకా 3:11 చూస్తూ ఉంటుంటే మనము ఆ యొక్క బోధకులు ఏం బోధించారంటే వాళ్ళకి తప్పు చేయమని, అబద్ధాలు చెప్పమని, దేవుడు చెప్పని మాటలే అబద్ధాల మాటలను వాళ్ళు చెప్పారు. దానివల్ల ఏమైపోతారు? ప్రజలు నశించిపోతారు. ఈరోజున వాక్యం చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా బహు జాగ్రత్తగా బోధించాలి. ఎందుకంటే దేవుని వాక్యము సత్య వాక్యము. దేవుని వాక్యములో దాని అందులో మనకి ఆ యొక్క వెలుగును మనం చూపించాలి. అంతేగాని అబద్ధ బోధలు చెప్పి ఏదో మన బ్రతుకు తెరువు కోసం మనం ప్రజల్ని మోసం చేయకూడదు. లేకపోతే ప్రజలకి ఇష్టమైన ఇంపైన మాటలు చెప్పి వాళ్ళని ప్రక్కదారిలోకి మనం తీసుకొని వెళ్ళకూడదు. అదే మనకు బైబిల్ నేర్పిస్తుంది. యేసయ్య హెచ్చరించారు, జాగ్రత్త, ఈ యొక్క తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తే అబద్ధ బోధకులు వస్తారని అన్నారు. అలాగే పేతురు గారు మనల్ని హెచ్చరించారు, పాల్ గారు మనల్ని హెచ్చరించారు, యోహాన్ గారు మనల్ని హెచ్చరించారు. టెస్ట్ ఆల్ ద స్పిరిట్స్, బహు జాగ్రత్త, నువ్వు దేన్ని వింటున్నావు? సత్యాన్ని వింటున్నావా, లేకపోతే అబద్ధ మాటలు వింటున్నావా? ఆ పర్లేదు, ఆయన చెప్పేది ఏదో చెప్పనీలే, కాసేపు టైం కాబట్టి వెళ్ళొస్తాను అనుకుంటే అది చాలా తప్పు. వి మస్ట్ హియర్ ద ట్రూత్. ద ట్రూత్ షల్ సెట్ అస్ ఫ్రీ. సత్యము మాత్రమే మనకి విడుదల కలుగు చేసేది. అలాగే చూడండి, అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు తిమోతితో, నేను నీకు నేర్పించిన మంచి మాటలన్నీ కూడా నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు బోధించు, చెప్పు, నేర్పించు, వారికి సహాయం చెయ్యి. చూడండి, టీచ్ ద వేస్ దట్ గాడ్ ఇన్ ద ట్రూత్. ఇక్కడ మనము మత్తయి సువార్త 22:16 మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య అంటా ఉన్నారు, టీచ్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ట్రూత్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు, ఆ యొక్క సత్యాన్ని, దేవుని మార్గాన్ని సత్యంలో బోధించు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, లార్డ్ టీచ్ మీ ఓ లార్డ్ అండ్ హెల్ప్ మీ టు వాక్ ఇన్ యువర్ వేస్. మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఇవన్నీ? దేవునిలో మనం నడుచుకుంటానికి, మంచి పనులు చేయటానికి, మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి, అంతేకాదు మన దేవునితో పాటు నిత్య జీవంలో ఉండటానికి దేవుడు మనకి మహాకృప చూపించారు. సో లెటస్ వాక్ ఇన్ ద నేరో పాత్, లెటస్ వాక్ ఎలాంగ్ విత్ ద లార్డ్, లెటస్ డూ గుడ్ థింగ్స్, లెటస్ ప్లీజ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. మనము దేవుని మార్గంలో నడుచుకుందాము. అది ఇరుకైన మార్గం అయినా కానీ అది మనల్ని దేవుని సన్నిధానానికి తీసుకువెళ్ళే మార్గము. ఈ విశాలమైన మార్గాలు, ఆకర్షణలు, వీటిని విడిచిపెడదాము. దేవుని సత్యమైన వాక్యాన్ని మనం గ్రహిద్దాము, దేవునిలో జీవిద్దాము, ఎంతోమందికి ఈ జీవితాన్ని పంచిపెడదాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ లార్డ్. యాజ్ యూ సెడ్ ఇన్ జాన్ చాప్టర్ 14:6 లార్డ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. తండ్రి, మీ వాక్యమే సత్యం నాయన, మీరే సత్యం నాయన. యోహాన్ సువార్త 14:6 మీరు మాకు చెప్పారు నాయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవును నాయన, మీ సత్యమైన మార్గాలను మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మీ బైబిల్ గ్రంథం ద్వారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు మాకు ఆ యొక్క అండర్స్టాండింగ్ని అర్థమయ్యే విధంగా మీరు మాకు బోధిస్తూ నాయన, మీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ నాయన తండ్రి, మాకు జీవం కలిగిన మాటల ద్వారా మేము నిత్య జీవనకు ప్రవేశించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నాయన, మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. యేసయ్య, అవునాయన, మీరు సిలువలో మా కోసం మరణించిన ఆయన, ఈ రోజున నాయన ప్రభా ఎంతోమంది రక్షణలోకి రావడానికి నాయన ఇంత అద్భుతమైన సందేశాలను మీరు ఇస్తున్నారయ్యా. అయ్యా, వాక్యాన్ని వినినప్పుడు నాయన, ఆ వాక్యాన్ని నాయన మా హృదయంలో పదిలపరచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ లిడియా హృదయాన్ని ఏ విధంగా మీరు తెరిచారో ఆ విధంగా వాక్యాన్ని పొందిన ఆయన ప్రభా, ఆ వాక్య ప్రకారం జీవించడానికి, మీ సత్యాన్ని తెలుసుకుంటానికి, మీ మార్గంలో మేము నడుచుకుంటానికి మీరు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములు వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. God bless you all.